ఉరవకండ సెగ్మెంట్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతుంటాయి ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ లీడర్ పయ్యావల కేశవ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు అయితే నాలుగు పర్యాయాలు గెలిచారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా పయ్యావల కేశవ్ ఉన్నారు ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాన పార్టీల మధ్య ఓట్ షేర్ వ్యత్యాసం కేవలం ఒకటి రెండు శాతంగానే కనిపిస్తుంది ఏకపక్షంగా గెలిచిన సందర్భాలు ఉండడం లేదు చాలా టఫ్ ఫైట్ ఉత్కంఠ మధ్య అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ఇక గత మూడు పర్యాయాలు పోటీ చేసి టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ వైసీపీ నుంచి వై విశ్వేశ్వర్రెడ్డి ఉంటూ వస్తున్నారు వరవకొండ సెగ్మెంట్లో ఆసక్తికర విషయం మరొకటి ఉంది ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ వస్తుంది ఇది యాదృచ్ఛికమే అయినా ఆసక్తికర విషయంగా మారింది రెండు వేల నాలుగు నుంచి ఇది జరుగుతోంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి పయ్యావల కేశవ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే సమయంలో ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే టీడీపీ సర్కార్ ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తే వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసింది ఉరవకొండ సెగ్మెంట్కు సంబంధించి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మరి ఉరవకొండ నియోజకవర్గ ఓటర్ నాడి ఈ ఎన్నికల్లో ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి పయ్యావల కేశవ్ నలభై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టి గెలిచారు అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి నలభై ఏడు శాతం ఓట్లు రాబట్టి టఫ్ ఫైట్ ఇచ్చారు ఇతరులకు ఐదు శాతం ఓట్లు ఇచ్చాయి ఒకవైపు జగన్ వేవు వైసీపీ హవా కొనసాగిన ఈ వరవకొండ సీటును పయ్యావల కేశవ్ తన అభివృద్ధి పనులు సొంత ఇమేజ్ కారణంగా తక్కువ మార్జిన్తో నిలుపుకోగలిగారు మరి ఈసారి ఎన్నికల్లో ఉరవకొండ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైసీపీకి చెందిన నాయకుడు వై విశ్వేశ్వర్రెడ్డి వై విశ్వేశ్వర్రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలేమిటి ఉరవకొండ నియోజకవర్గంలో కీలక నేతగా మంచి గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఈయనకు మరో అదనపు ఆకర్షణగా కనిపిస్తోంది ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ వస్తున్నారు ఇది వై రెడ్డికి ఉండేటటువంటి అనుకూల అంశాలు మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి శివరామిరెడ్డితో అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి ఇది రాజకీయంగా మానేస్ అయ్యే అవకాశం ఉంది ఉరవకొండలో వైసీపీ రెండు వర్గాలుగా మారడం కూడా ఈయనకి మరో నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు శివరామిరెడ్డి టిక్కెట్కు పోటీగా రావడం కూడా మరో మైనస్ ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీకి చెందినటువంటి నాయకుడు ఎల్లారెడ్డి గారి శివరామరెడ్డి మరి ఈసారి ఈయనికి అనుకూలమైనటువంటి అంశాలేమిటి ఉరవకొండలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈయనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి మరోవైపు ఎమ్మెల్సీగా ఉంటూ వస్తున్నారు ఆయన చేసినటువంటి పనులు కూడా స్థానికంగా మంచి పేరునైతే సంపాదించి పెట్టాయి ఓవరాల్గా ఇక్కడ పార్టీ పరంగా కూడా బలంగా కనిపిస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పయ్యావల కేశవ్ మరి పయ్యావల కేశవ్కు సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది గమనిస్తే నియోజకవర్గంలో సీనియర్ నేతగా చాలా మంచి గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తుంది ముఖ్యంగా జనంలో కావచ్చు పార్టీ పరంగా ఉండే కేడర్లో కూడా మంచి అయితే ఈయన సంపాదించుకున్నారు ప్రజలకు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటారు అనేటటువంటి పేరు కూడా సంపాదించుకున్నారు ఎలాంటి ఆరోపణలు కానీ అభియోగాలు కానీ లేకపోవడమే మరో అదనపు ఆకర్షణ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం నిత్యం పోరాటం చేస్తారు అనే అభిప్రాయం కూడా ఈయన పట్ల ప్రజల్లో కనిపిస్తోంది మరీ ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంటారు వాళ్ళకి అండగా అనే అభిప్రాయం కనిపిస్తోంది అదే సమయంలో వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఈయనకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కేశవ్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇక నియోజకవర్గంలో మరింత యాక్టివ్ అయ్యారు పయ్యావుల ఇటీవలే సొంత భూమిని పేదల ఇళ్ల కోసం పంచి పెట్టడం కూడా మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా పయ్యావుల కేసుకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి పయ్యావుల అవ్వకుండా మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత వెంటాడుతుంది అది మరో మైనస్గా చెప్పుకోవచ్చు జీడిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందలేకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకపోవడం ఇది ప్రధానమైన మైనస్ ఇక నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు అయితే దెబ్బతిన్నాయి దీనికి ఈయన జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ రానున్న ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా వై విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ పయ్యావల కేశవ్ వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే ఉరవకొండలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావల కేశవ్కు నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తుంది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డికి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి ఇక ఇతరులకు ఐదు శాతం ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉంది ఉరవకొండలో పయ్యావల కేశవ్కు ఉన్న పర్సనల్ ఇమేజ్తో ఆయన వైపే జనం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది అన్ని సామాజిక వర్గాల నుంచి ఓట్లు రాబట్టుకోగలిగే కెపాసిటీ ఉండడం మరో ప్లస్ పాయింట్గా ఉంది ప్రస్తుతం పయ్యావల కేశవ్ అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అభివృద్ధి కోసం రాజీ పడ పడకపోవడం పాజిటివ్గా మారింది అలాగే వైసీపీలో ప్రస్తుతం రెండు వర్గాలుగా ఉండడం కూడా మరో అదనపు ప్లస్గా కనిపిస్తోంది అదే సమయంలో వైసీపీకి ఓట్ షేర్ రావడంలో రెడ్డి పాజిటివ్ ఇమేజ్ ఉపయోగపడుతుంది పాటే ప్రభుత్వం నుంచి వివిధ స్కీముల రూపంలో లబ్ధి పొందుతున్న ప్రజల మద్దతు కూడా బలంగా కనిపిస్తోంది ఏదేమైనా టీడీపీ వైసీపీ మధ్య తక్కువ ఓటు మార్జిన్తోనే గెలిచే అవకాశాలు ఉరవకొండ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి ఇవి ఇవాటి పందింకోళ్ళ వివరాలు చూస్తున్నావునండి బిగ్ టీవీ